దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో పనిచేసే మహిళ సిబ్బంది టాయిలెట్స్ వెళ్లాలంటే ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఒక హైదరాబాద్ నగరంలోనే దిల్సుఖ్ నగర్ పటాన్ చెరు, మెహదీపట్నం లింగంపల్లి, కోటిలింగంపల్లి, బిహెచ్ఈఐఎల్ కోటి రూట్లలో పనిచేసే మహిళా సిబ్బంది వర్ణానతీతం. ఆ కష్టాలలో దూరం చేసేందుకు ఆర్టీసీ యజమాన్యం సంచార మరుగుదొడ్లు అంటే మొబైల్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. కండిషన్ తప్పిన పాత బస్సులను బయో టాయిలెట్స్గా రూపొందించారు. సిబ్బంది డ్రెస్ మార్చుకోవడం, కాసేపు విశ్రాంతిగా కూర్చోవడం, మూత్రశాల, మరుగుదొడ్డి వినియోగం వంటి అవసరాల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఈ బస్సులను రూపొందించింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో డ్యూటీ చేంజ్ ఓవర్ పాయింట్ల వద్ద స్థలాభావంతో సిబ్బందికి వసంతులు లేక మహిళా కండక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ సమస్య చర్చకు వచ్చింది. దీంతో సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. స్థలాభావం ఉన్న చోట నిర్మాణాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో ఇలా పాత బస్సులచే చేంజ్ ఓవర్ గదులుగా మార్చేశారు. ప్రస్తుతం 9 పాయింట్ల వద్ద వీటిని అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో పురుషులు, మహిళలకు వేరువేరుగా టాయిలెట్స్ ఉన్నాయి. ఉదయం ఫీస్ట్ సమయానికి ఈ వాహనాలు అక్కడికి వచ్చి సెకండ్ ఫీస్ట్ పూర్తయ్యే వరకు ఉంటాయి. తర్వాత డిపోలోకి వెళ్ళిపోతాయి. అవసరాన్ని బట్టి ఇలాంటి మరికొన్ని వాహనాలను కూడా సిద్ధం చేసి అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఆర్టీసీ సిబ్బంది వాడకానికి మాత్రమే వీటిని వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో సాధారణ ప్రజలు కూడా రోడ్లపై ఇలాంటి ఇబ్బందులున్నాయి. జిహెచ్ఎంసీ తరహాలోనే ఆలోచించి కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు కొన్ని ఇలా మార్చి కూడలిలో ఏర్పాటు చేసి ప్రజలకు అనుకూలంగా ఉంటుందని సూచన వస్తుంది.